ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి మీరందరూ కలిసి సువార్త పనిలో మీరు ఒక భాగముగా మారటానికి డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్ని డివైన్ ముత్తంగి టీవీ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసినట్టు దయచేసి మీ సేవలో పాలుపంచుకోండి. ఈ లింక్ను ప్రతి ఒక్కరికి పంపండి. ఈరోజు మీకు ఒక శుభవార్త, మీలో చాలామంది మాతో పాటు పాట పాడాలని ఆ లిరిక్స్ ఒకసారి పంపిస్తే మేము కూడా కలిసి పాడదాం కదా అని మాకు ప్రత్యేకంగా లైవ్ చాట్లో మళ్ళీ మళ్ళీ వార్త పంపిస్తూ ఉన్నారు. లైవ్ చాట్లో అలా వస్తుంది. అలాగే మీరు నా పేరు దగ్గర ఉన్నటువంటి డిస్క్రిప్షన్ దగ్గర ప్రెస్ చేస్తే పాట మొత్తం మీరు లిరిక్స్ చూసుకుంటూ మాతో పాటు పాడవచ్చు. మీరు ప్రత్యేకంగా ఈ లిరిక్స్ మొత్తం పాడుతూ స్తుతించి ఆరాధించినప్పుడు ఆ ప్రత్యేక వరప్రసాదములు మీకు లభించాలని ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ అందరు కలిసి పాడగలము. ఈ డిస్క్రిప్షన్ దగ్గరికి వెళితే లిరిక్స్ దొరుకుతుందని ఈ వార్తను ప్రతి ఒక్కరికి మీరు వ్యాపింపచేయాలని కూడా మనం ఇచ్చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారము ప్రారంభించే ఈ సోమవారం నాడు ఈ వారమంతా దేవుడు మనలందరినీ భద్రంగా కాచి కాపాడాలని ప్రభు ప్రేమ హృదయానికి మనలను మన కుటుంబాలను అర్పించి సమస్త మానవాలను దేవుని యొక్క కారుణ్య నీడలో భద్రంగా ప్రభు దాచుకోవాలని ప్రార్థిస్తాం. ప్రతిరోజు మనం గుర్తించవలసిన ఒక విషయం, మనము ప్రతిరోజు ఏదో ఒక పాపంలో పొరపాట్లలో పడిపోతున్నాం. రాత్రి నిద్రపోయి లేవగానే మనలో ఎవ్వరు కూడా పాపము లేకుండా ఉన్నందువలన మన జీవితంలో ఎవరు బ్రతకకూడదు. అది ధర్మశాస్త్రం. అంటే పాపమునకు వేతనం మరణం. కానీ ప్రతిరోజు దేవుడు మనలందరినీ లేపి నూతనంగా తన కృపను దయచేస్తున్నాడని ఈరోజు ప్రతి పల్లవిలో ఎన్నెన్నో పాపాలు చేసి ఎన్నెన్నో లోపాలలో ఉన్నటువంటి మమ్మలను నీ ప్రేమ మాత్రం వదలలేదు ప్రభా, నీ కృప మాత్రం మమ్మల్ని విడవలేదు ప్రభా అని ప్రతి గుర్తులో పాపములో పడిపోయిన వాళ్ళకు దేవుడు ఏ విధంగా జాలి కృప ప్రేమను చూపించాడో ఆ సత్యములను గ్రహించి ఇంత గొప్ప దేవునికి ప్రేమకు కరుణకు స్తోత్రం చెల్లిస్తూ మనము జీవించాలని ఈరోజు మనము ప్రతి గుర్తులో పాడి స్తుతించి ఆరాధించబోతున్నాం. ఇటువంటి గొప్ప కరుణను కృపను ప్రేమను ప్రజలందరూ అనుభవించాలని మనలో కొంతమంది బిడ్డలు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి ప్రేమ కానుకలిచ్చి ముందుకొచ్చారు. వారందరినీ తలంచి ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుచున్న ఎన్ పుష్ప తిరిగి కాన్షియస్లోనికి రావాలని మరియు డివైన్ ముత్తంగి టీవీ డెవలప్మెంట్ దాని కొరకు ఈనాటి ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. యాంధ్రపు జోసఫ్ రత్నకుమార్ మంచి ఆయురారోగ్యం కొరకు దివ్య కారుణ్యమూర్తి పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక గృహంలో ఉన్న దురాత్మల శక్తుల ప్రవాహం అంతయు తొలగిపోవాలని ఆ గృహం దేవుని యొక్క వెలుగుతో నింపబడినట్లు వారి కుటుంబంలో వారికి ఉన్న అన్ని రకములైన ఆటంకములన్నీ తొలగిపోయి శాంతి సమాధానములు దేవుని దీవెనలతో వారు జీవించినట్లు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే లూర్దు మరియమ్మ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ శ్రేయస్సు సంరక్షణ కుటుంబ సభ్యుల మంచి ఆయురారోగ్యం సుక్కా సెల్వరాజ్ నరసింహుల ఆత్మశాంతి కొరకు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మీరందరితో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభును కర్పించి ఈ కారుణ్య జపమాలలో పాపులైన మన మీద కరుణ చూపించే దేవుని ఆరాధించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా చర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది జీవ ఊటయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తృహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవ జలమా మేము నమ్ముచున్నాం.
యేసు తిరుహృదయమునుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నా యేసు తిరుహృదయమునుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవ జలమా మిమ్ము నమ్ముచున్నా పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక నా నాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మను నుండి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియ నుండి పుట్టెను పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను పాదాలమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను పరలోకమునకు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చెను పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను నిత్య జీవమును విశ్వసించుచున్నాను ఆమేన్ ఈరోజు ముందే చెప్పినట్లు మనం ఎన్నెన్నో పాపములు చేసిన దేవునికి ద్రోహంగా ఎన్నెన్నో మనము పాపములో పడిపోయిన ఆయన ప్రేమ మాత్రం మనలను వదలలేదని ఆయన కృప మనము ఏనాడు విడవలేదని ఈరోజు దేవునికి స్తోత్రం చెల్లిస్తాం ఈ విషయాన్ని విలాపగీతాలు 3:22లో మనము చాలాసార్లు చదువుతున్నాం ప్రతిరోజు గుర్తించి దేవునికి మనం రుణపడి నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు మన్నిస్తున్నావు కరుణిస్తున్నావు నా మీద ఆశ పెట్టుకున్నావు కళ్ళలు కంటున్నావు అని చెప్పి పల్లవిలో మనం పాడుతున్నాం మొదటి గుర్తులో పేతురు బొంకిన యూదా ఇస్కారియోతు అప్పగించిన జాలితో ప్రభు వాళ్ళ వైపు చూశాడు రొట్టెను త్రుంచినట్టు తన్ను తాను త్రుంచి రక్తాన్ని చింది ప్రాణమిచ్చి చివరి వరకు వాళ్ళని ప్రేమించి వారిని మంచి మనుషులుగా మార్చడానికి ప్రయత్నం చేశాడు మొదటి కొరింథీ 11:24-25లో లూకా 22:19-20లో ఈ విషయాన్ని మనం చదువుతున్నాం బొంకిన అప్పగించిన జాలితో చూచే దేవుడు రొట్టెను త్రుంచినట్టు తన్ను తాను త్రుంచి ప్రేమను పంచే దేవుడని రక్తాన్ని చిందే దేవుడని ఏసయ్యా ఏసయ్యా ఎందుకయ్యా ఇంత దయా అని ఈ గుర్తులో మనం పాడబోతున్నాం ఇదిగో ఎన్నెన్నో పాపములు చేసినా ఎన్నెన్నో లోపాలున్నా నీ ప్రేమ మాత్రం నన్ను వదలలేదు ప్రభువా నీ కృప మాత్రం నన్ను విడవలేదు ప్రభువా అని ఆ ప్రేమకు రుణపడి పాట పాడదాం ఈ మొదటి గుర్తులో ఆ ప్రేమ ఆ కరుణను అనుభవించడానికి ప్రార్థిస్తాం ఎన్నెన్నో పాపాలు చేసినా ఎన్నెన్నో లోపాలున్న ప్రేమ మాత్రం వదలలేదయ్యా నీ కృప మాత్రం విడువలేదయ్యా
ఎన్నెన్నో పాపాలు చేసినా ఎన్నెన్నో లోపాలు నీ ప్రేమ మాత్రం మొదలలేదు నీ కృప మాత్రం విడువలేదు యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా పేతురు బొంకిన యూదానిను అప్పగించిన జాలితో చూచితివయ్యా పేతురు బొంకిన యూదానిను అప్పగించిన జాలితో చూచితివయ్యా నిన్ను రొట్టె వలె త్రుంచితివయ్యా నీ రక్తాన్ని చిందితివయ్యా నిన్ను రొట్టె వలె తుంచితివయ్యా నీ రక్తాన్ని చిందితివయ్యా యేసయ్యా 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 ఎన్నెన్నో పాపాలు చేసిన ఎన్నెన్నో లోపాలున్న ప్రేమ మాత్రం వదలలేదే నీ కృప మాత్రం విడువలేదే ఎన్నెన్నో పాపాలు చేసిన ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం వదలలేదే నీ కృప మాత్రం విడువలేదే యేసయ్యా 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 ఎందుకయ్యా ఇంత దయా యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పేతురు గురించి యూదా ఇస్కారియోతు గురించి చెప్పాము కానీ మీకు రెఫరెన్స్ ఇవ్వలేదని అనుకుంటున్నాను. లూకా 22:59-62లో మీరు ఈ విషయాన్ని ధ్యానించారు,
పాటగా పాడాం. అలాగే మత్తయి సువార్త 26:15 వచనంలో యూదా ఇస్కరియోతు అప్పగించిన వారికి జాలి కృప. దేవుడు చూపించిన దాన్ని మొదటి గుర్తులో ధ్యానించాం. రెండో గుర్తులో యోహాను శుభవార్త 8:5-10 ఇక్కడ పాపముతో పడిపోయిన ఒక స్త్రీని రాళ్లతో కొట్టి చంపవలసిన స్త్రీ ఆమెకి యేసు ప్రభు జాలి చూపించాడు. ఆమెను చూచి అందరూ విభచారి, పనికిరాని వ్యక్తి, శాపగ్రస్తురాలు అని రకరకాల పేరు పెట్టి పిలిస్తే యెషయా మాత్రం అమ్మా అని పిలిచి ఒక మాట చెప్పాడు. ఎవరు నిన్ను శిక్ష విధించలేదా? లేదు ప్రభువా అని చెప్పినప్పుడు, అమ్మా నేను కూడా నీకు శిక్ష విధింపను, సమాధానముతో వెళ్ళు అని చెప్పి పంపించాడు. ఒకే ఒక మాట, జాలి చూపు. అందరూ పలికిన మాట ఒకటి, ఈయన పలికినది అమ్మ. అందరూ రాళ్లతో కొట్టి చంపాలని ఎదురు చూస్తే ఈయన తన ప్రేమతో ఆమె జీవితాన్ని మార్చేశాడు. దీనిని మనం రెండవ గుర్తులో పాటగా పాడి ప్రభు యొక్క కరుణను, ప్రేమను, అది ఏనాడు మన జీవితంలో వదలని ప్రేమ, మనలను విడువని ప్రేమ అని ఈ పాటలో పాడి దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మనల్ని కూడా దేవుడు శిక్షించకుండా మన్నించి ప్రేమించి మార్చే దేవుడుగా ఉన్నందులకై స్తోత్రమని చప్పట్లు కొడుతూ ఈ రెండో గుర్తులో ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. ఎన్నెన్నో పాపాలు చేసినా, ఎన్నెన్నో లోపాలున్నా, ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. ఎన్నెన్నో పాపాలు చేసినా, ఎన్నెన్నో లోపాలున్నా, నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. యేసయ్యా యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా? యేసయ్యా యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా? పాపముల పడిపోయిన రాళ్లతో ఒట్టి చంపవలసిన స్త్రీకి జాలి చూపితివయ్యా. పాపంలో పడిపోయిన రాళ్లతో కొట్టి చంపవలసిన స్త్రీకి జాలి చూపితివయ్యా. అమ్మాని పిలిచితివయ్యా, శిక్ష విధింపని పలికితివయ్యా. అమ్మాని పిలిచితివయ్యా, శిక్ష విధింపనని పలికితివయ్యా. కలిసి పాడదాం అందరు కలిసి. అమ్మాని పిలిచితివయ్యా, శిక్ష విధింపనని పలికితివయ్యా. యేసయ్యా 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 ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న, నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న, నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. యేసయ్యా యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా? యేసయ్యా యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా? మనకు శిక్ష లేదు, మన దేవుడు మనల్ని ప్రేమించి క్షమించి కరుణించి దీవించే దేవుడు. ఈ విషయాన్ని గ్రహిస్తూ మన పాపములను ఒప్పుకొని ప్రభు కరుణ కోసం రెండో గుర్తులో ప్రార్థిస్తాం.
దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖ పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పితా, మీ దివ్య కుమారుడను మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మూడో గుర్తులో రోమియలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 20వ వచనం. పౌలు గారు దేవుని ప్రేమను, కరుణను, దయను ఏరాళముగా అనుభవించిన వ్యక్తి. రోమియలకు రాసిన లేఖలో యేసు ప్రభు గురించి ఇలా రాస్తున్నాడు, పాపము ఎచ్చట పెరుగునో దైవ కృప దానికంటే అధికమగునో. ఆమేన్. నీ కరుణ సమసిపోలేదు ప్రభా, నీ ప్రేమకు కొరతయే లేదు ప్రభా. అందుకే ఎన్ని పాపములు చేసినా ఇంకా ఈ లోకంలో నశించిపోలేదు. పాపములకు వేతనం మరణమని ధర్మశాస్త్రం చెప్పినా పాపము కంటే నీ కృప అధికమగునని నీ వాక్యం సెలవిస్తుంది. తండ్రి, ఈ పాపము ఒకవైపు పెరుగుతుంటే నీ కృప, నీ కరుణ దానికంటే అధికముగా పెరగడం వలన ఈ మహమ్మారిలో మేము ఇంకా బ్రతికి ఉన్నాం. మమ్మలను నీవు ప్రతి నిమిషం ప్రేమిస్తూ నడిపిస్తూ ఉన్నావు ప్రభువా. దీనినే ఈ పాటలో పాడి నీ ప్రేమను, నీ కరుణను కొనియాడే ఆరాధన ఈరోజు జరుగుతుంది ప్రభువా. పగలంతా మా జీవితంలో చేసే పొరపాట్లు, రాత్రి అంతా మా జీవితంలో చేసే పొరపాట్లు అన్నీ లెక్క పెట్టకుండా నీ ఉదయకాల సమయములు లేపి నూతన కృపను మాకు ఇస్తున్నావు. దీనినే పాటగా మార్చి పాపం ఎక్కడ పెరుగుతుందో దైవ కృప దానికంటే అధికమగునని మేము పాడబోతున్నాం తండ్రి. దీవించు ఈ పాపాత్ములను నీ కరుణతో. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం వదలలేదయ్యా. నీ కృప మాత్రం విడువలేదే. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలు నీ ప్రేమ మాత్రం వదలలేదే. నీ కృప మాత్రం విడువలేదే. యేసయ్యా, యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా. యేసయ్యా, యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా. పచ్చజట పెరుగును దైవ కృప దానికంటే అధికమగునని పలికితివి. పాపము పెరుగును దైవ కృప దానికంటే అధికమగునని పలికితివి. నీ కరుణ సమసిపోలేదయ్యా, నీ ప్రేమ
ప్రేమకు కొరత లేదయ్యా నీ కరుణ సమసి పోలేదయ్యా నీ ప్రేమకు కొరత లేదయ్యా యేసయ్యా 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 ఎన్నెన్నో పాపాలు చేసిన ఎన్నెన్నో లోపాలున్న ఈ ప్రేమ మాత్రం వదలలేదే నీ కృప మాత్రం విడువలేదే ఎన్నెన్నో పాపాలు చేసిన ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం వదలలేదే నీ కృప మాత్రం విడువలేదే యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా చేతులకి మూడో గుర్తులో ప్రభువా నీ కరుణ నీ ప్రేమ దయచేసి క్షమించి దానికంటే ఎక్కువగా మా పాపాల కంటే ఎక్కువగా నీ కరుణ మాకు అధికమగును గాక అని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిదా మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ నాలుగో గుర్తులో రోమీయులకు రాసిన లేఖ 7:19 పౌలు ఇలా ఏడ్చాడు, ఏమీ చేయగోరుతున్నానో చేయలేకపోతున్నాడు, ఏమీ నేను చేయకూడదని ద్వేషిస్తున్నానో దానిని చేస్తున్నాడు. ఇది పౌలు గారు మొర, ప్రసవ వేదనని రోమీయులకు రాసిన లేఖ 8:22 కూడా చెప్తాడు. ప్రభు చెప్పాడు, నా కృప నీకు చాలును. ఆ కృపతో పాపిని దేవుడు పునీతుడుగా మార్చివేశాడు. మన జీవితంలో కూడా మనం నిజంగా హృదయం అంతరంగంలో దేవుణ్ణి వెంబడించాలని, దేవుణ్ణి దుఃఖ పెట్టకూడదని, ఎవరిని దుఃఖ పెట్టకూడదని మనం ఆశిస్తాం. కానీ మనిషిలో ఉన్న బలహీనత, మనిషిలో కలుగుతున్న పోరాటం, శారీరక సంబంధమైన పోరాటం, పాపముతో పోరాటం, సైతానుడు మధ్యలో తీసుకువచ్చే శోధనలు, ఇవన్నిటిలో మనం నశించిపోయి చేయకూడని దాన్ని చేసి పోరాడి మొరబెట్టి ఏడ్చే పరిస్థితులు ప్రతి మనిషి జీవితంలో వస్తాయి. అవన్నిటి మధ్యలో దేవుడు కృపణించి మనందరినీ
పాపము నుండి వైదొలగి పునీతులుగా జీవించే అభిషేకమును దయచేస్తాడు. దీనినే మనం పాటగా పాడబోతున్నాం. ఈ యొక్క గుర్తులో ఎన్నెన్నో పాపములు చేసినా, ఎన్నెన్నో లోపాలు చేసినా, నీ ప్రేమ మాత్రం మమ్మల్ని వదలలేదు ప్రభా. నీ కృప మాత్రం మమ్ము విడవలేదు ప్రభా. ఆ కృపతో పాపి సౌలు పౌలుగా మారినట్టు మమ్ము దీవించమని ప్రభుని ప్రార్థిస్తాం. ఎన్నెన్నో పాపాలు చేసినా, ఎన్నెన్నో లోపాలున్న, ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. ఎన్నెన్నో పాపాలు చేసినా, ఎన్నెన్నో లోపాలున్న, నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. యేసయ్యా యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా? యేసయ్యా యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా? కోరు దానిని చేయలేక ద్వేషించు దానిని చేస్తున్న పౌలు నీకు మొరబెట్టాడే. చేయకోరు దానిని చేయలేక ద్వేషించు దానిని చేస్తున్న పౌలు నీకు మొరపెట్టాడే. నా కృప నీకు చాలునన్నావే, పాపిని పునీతునిగా మార్చితివయ్యా. నా కృప నీకు చాలునన్నావే, పాపిని పునీతులుగా మార్చితివయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న, నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్న, నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. యేసయ్యా యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా? యేసయ్యా యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా? చేతులు తిప్పి ఏమి చేయాలని ఆశిస్తున్నామో చేయలేకపోతున్న పరిస్థితిని, చేయకూడదాన్ని చేసి ప్రభుని దుఃఖపెట్టే సమయాన్ని గుర్తించి, దేవా నీ కృప మాత్రం నాకు ఇస్తే నేను కూడా పౌలులాగా పునీతంగా జీవిస్తాను, పరిశుద్ధంగా జీవిస్తాను, నాకు కృప కావాలని చేతులెత్తి ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తు మత్తయి సువార్త 9:5-6 పాప కారణం వలన పాపము అడ్డుగోడగా ఉన్నందు వలన ఇద్దరు వ్యక్తులు బైబిల్ గ్రంథంలో నడవలేకపోయారు. మన జీవితంలో కూడా మన జీవితంలో దేవుని బాటలో నడవలేక మన జీవితంలో ఇప్పుడు ఉన్న స్థాయి నుండి పైకి రాలేక ఉన్నతమైన స్థాయిలో ఉండలేక ఆర్థికంగా ఆధ్యాత్మికంగా కృంగిపోతున్నాం, మానసికంగా కృంగిపోతున్నాం, ఆరోగ్య విషయంలో కృంగిపోతున్నాం, మన ప్రార్థన ఫలించడం లేదు. ఈరోజు పాప కారణముగా నడవలేకపోయినటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకరు మత్తయి 9:5, ఇంకొకరు యోహాను 5:5. ఈ వ్యక్తి పక్షవాద రోగిగా మారిపోయాడు. పైనుండి కప్పును తీసి యేసుప్రభు దగ్గర ఎత్తించినప్పుడు పాపము క్షమింపబడినవి, పడకను ఎత్తుకొని నడువు అని ప్రభు చెప్పాడంట, నడిచాడంట. అలాగే అక్కడ కూడా ఆ మనిషితో ప్రభు చెప్పాడు, లెమ్ము నీ పడకను ఎత్తుకొని వెళ్ళు అని ప్రభు చెప్పాడు. మనము కూడా ఈరోజు ఈ గుర్తును చెప్తున్నప్పుడు పాపము నుండి లేవాలి, శాపము నుండి లేవాలి. ఎన్ని లోపాలున్నా ఎన్ని పాపాలున్నా మనల్ని లేపే దేవుడు ఒక్కడు ఉన్నాడు. యెషయా 60:1 లెమ్ము ప్రకాశించుము, నీపై వెలుగు ప్రాప్తించినది, ధరణి నీ చీకటి ఆవరించినను, నీపై వెలుగు ప్రాప్తించినది, నీ వెలుగును చూచి ప్రపంచమే నీ దగ్గరికి రాబోతుంది అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవా పాప కారణముగా నడవలేకపోయిన వారిని జాలితో చూచి వారి పాపములను క్షమించి వారి జీవితంలో పడకను ఎత్తుకొని నడవమన్నావే, మా జీవితంలో కూడా మమ్మల్ని లేపమని ఈ గుర్తులో ఈ పాట పాడి ఈ వరము కోసం ప్రార్థిస్తాం. ఎన్నెన్నో పాపాలు చేసిన ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. ఎన్నెన్నో పాపాలు చేసిన ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా, యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా. పాప కారణముగా నడవలేకపోయిన వారిని జాలితో చూచితివయ్యా, పాప కారణముగా నడవలేకపోయిన వారిని జాలితో చూచితివయ్యా, పాపములను క్షమించితివయ్యా, పడక నెత్తుకొని నడువమన్నావే, పాపములను క్షమించితివయ్యా నడుపునెత్తుకొని నడవమన్నావే. యేసయ్యా 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 యేసయ్యా
కేసయ్యా ఎన్నెన్నో పాపాలు చేసిన ఎన్నెన్నో లోపాలున్న ప్రేమ మాత్రం వదలలేదే నీ కృప మాత్రం వదలలేదే ఎన్నెన్నో పాపాలు చేసిన ఎన్నెన్నో లోపాలున్న నీ ప్రేమ మాత్రం వదలలేదే నీ కృప మాత్రం విడువలేదే యేసయ్యా 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 ఎందుకయ్యా ఇంత దయా యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా సిలువ నుండి జాలితో చూస్తున్నాడు ప్రేమతో నన్ను పిలుస్తున్నాడు సిలువ నుండి జాలితో చూస్తున్నాడు ప్రేమతో నన్ను పిలుస్తున్నాడు నిన్ను రమ్మనుచున్నాడు నిన్ను రమ్మనుచున్నాడు నిన్ను జాలితో చూస్తున్నాడు నిన్ను జాలితో చూస్తున్నాడు తన చేయి చాచుచున్నాడు తన చేయి చాచుచున్నాడు నిన్ను ప్రేమతో తాకుతున్నాడు నిన్ను ప్రేమతో తాకుతున్నాడు హల్లెలూయా విజయం మనదే హల్లెలూయా ఓటమి లేదు హల్లెలూయా విజయం మనదే చేతులెత్తి చివరి గుర్తుల ప్రభువు కర్పిస్తా ఓటమి లేదు యేసయ్యా యేసయ్యా ఎందుకయ్యా ఇంత దయా యేసయ్యా యేసయ్యా ఇంత దయా నీ ప్రేమ గతించుకోలేదు నీ కరుణ సమసిపోలేదు ఇంత దయా హల్లెలూయా 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 దేవుని స్తుతిద్దాం ఆరాధిద్దాం అందరం కలిసి హల్లెలూయా 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 శమా బాబా హల్లెలూయా స్వస్థత కలుగును గాక విడుదల కలుగును గాక కన్నీళ్లు తుడవబడును గాక ఆనందం కలుగును గాక అంధకార శక్తులు బంధింపబడును గాక జాలితో ప్రభు చూచును గాక ప్రభు తాకును గాక విడుదల కలుగును గాక నెమ్మది కలుగును గాక మగం మారి తొలగిపోవును గాక ఇంటింటికి సువార్త వచ్చును గాక చివరి గుర్తును ఇప్పుడు మనం పలికి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి అనిల్ అమల్ అములు రాజశేఖర్ దేవుని ప్రేమ మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యల కంటే గొప్పది గొప్ప కార్యములు ఈ మాట ద్వారా ఈ ముగ్గురు జీవితంలో మాత్రమే కాకుండా నన్ను పేరు పెట్టి పిలవకపోయినా దేవునికి నా పేరు తెలుసు ఊరు తెలుసు బాధ తెలుసు కన్నీళ్లు తెలుసు అవమానం తెలుసు కృంగిపోతున్న స్థితి తెలుసు అని పోరాడుతున్న మీరు చేతులెత్తగా మీ చేతుల మీద ఒక అభిషేకం దిగివచ్చునుగా అంధకార శక్తులు ఇన్నాళ్ళు మిమ్మల్ని కన్నీటితో దుఃఖముతో బాధలతో కృంగిపోయినట్టు చేసి ఉంటే పడక్కని ఎత్తుకొని నడువమని పలికినటువంటి ఆ మాటను గుర్తించిన మీ జీవితంలో మీ ఏ ఇబ్బందులలో ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో ఏ పేదరికంలో ఉన్నారో ఏ బంధకాలలో ఉన్నారో ఏ పాపంలో చిక్కుకొని ఉన్నారో ఏ వలలో చిక్కుకొని ఉన్నారో ఆ వల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించునుగా ఈ కన్నీటి దుఃఖ కాలము తొలగిపోవునుగా ఆనందకరమైన దినములు ప్రారంభమవునుగా యేసుక్రీస్తు నామం మీ ఇంటిలో స్తుతింపబడునుగా మీ ఇంటి చుట్టూ దేవుని దూతలు తిరుగాడుతూ మీ ఇంటి చుట్టూ ఎప్పుడు కాపుదలలో ఉంచుదురుగా దేవుని నామములో ఉన్న శక్తి మిమ్మల్ని లేపునుగాక ఏదైనా పాప లోపములు మీలో ఉన్నా సరే దానికంటే దేవుని ప్రేమ కరుణ అతిగ మగురుని పలికిన ప్రభువాకు మీ ఇంటిలో అతిగమైన ప్రేమ అతిగమైన కృప దేవుడు ఈ రోజు నుండి మీకు దయచేయునుగాక పాపైనటువంటి సౌలును పౌలుగా మార్చి తన జీవితంలో పాపిని పునీతుడుగా మార్చిన ఆ కృప చాలిన కృప మీ అందరి జీవితంలో వచ్చునుగాక శిరస్సు నుండి అరికాల వరకు మీలో ఉన్న ప్రతి వ్యాధిని దేవునికి అర్పించుకోండి భయంకరమైన తలనొప్పితో బాధపడుతున్నటువంటి 13 మందిని దేవుడు విడుదల చేస్తున్నాడు శరీరంలో ఉన్న శక్తి అంతా కోల్పోతున్నా బాగానే తింటున్నావు కానీ శక్తి లేదు ఎందుకు ఆహారం నీకు సప్లై చేయలేకపోతుంది నీకు కావలసిన బలమును దేవుడు నిన్ను బలపరచి నడిపించబోతున్నాడు దీవించబోతున్నాడు కాళ్ళు చేతులను బంధించిన దుష్ట శక్తులారా పడక్క గదిలో పరుండి ఉన్నటువంటి పక్షవాద రోగులు ఈ రోజు లేచి నడుతురుగా కాళ్ళకు శక్తి వచ్చునుగా చచ్చి పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఎండిన ఎముకలకు జీవం వచ్చునుగా అలా చేతులలో బలహీనతో ఉన్న 16 మందిని దేవుడు ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాడు ఇద్దరు వ్యక్తులు పడకలోనే ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా బెడ్లోనే ఉన్నారు ఇప్పుడు ఇంటిలో ఉన్న వ్యక్తి చిన్నగా వెళ్ళి లేమ్మా అని చెప్పి మీరు చేయితను అందించండి దేవుడు మీ చేతులతో కలిపి ఆ వ్యక్తిని లేపుతాడు ఇద్దరు వ్యక్తులను పడక్క గది నుండి పరుండి ఉన్న స్థితి నుండి దేవుడు లేపుతున్నాడు దురద అలర్జీ స్కిన్ అలర్జీ విడుదలను పొందుకుతున్నది ఒక స్త్రీ రక్తమంద చెడిపోయి చాలా సార్లు వైరస్ గురి అవుతున్నారు రకరకాల వైరస్ బ్యాక్టీరియా రోగ బాధలు ఆ బంధకం నుండి దేవుడు ఈరోజు లే అని నిన్ను ఆజ్ఞాపించి నీ శరీరాన్ని లేపి నూతన బలమునిచ్చి ఆరోగ్యం ఇచ్చి నన్ను నడిపించబోతున్నాడు రేవతి రాధిక సుసన్న
బబులు. మీ అందరిని ప్రభు పేరు పెట్టి పిలిచి దీవిస్తున్నాడు. ఎద్దులు, రెండు ఎద్దులు జత, ఎద్దులతో రైతు ఒకరు పోరాడుతున్నావు. ఫలితం లేదని నడుస్తున్నావు, కష్టపడుతున్నావు, చెమట రక్తముగా మారిపోయి వరకు పోరాడుతున్నావు. ఈ రోజు నుండి ఆ బంధకం తొలగిపోతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్ని పాపములు చేసినా లోపములు చేసినా దేవుడు ఉదయం మనల్ని లేపి ఈ మధ్యాహ్న సమయంలో మనందరినీ దీవించాడు. ఆ దేవుడికి రుణపడి జీవించుతాం. రేపటి దిన మరొకసారి గరుడ పక్షి వలె దేవుడు మనల్ని మోయబోతున్నాడని, ఆయన ఏనాడు మనల్ని చేయి విడిచిపెట్టాడని ఆ విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. సిద్ధపడి ఉండండి, అప్పుడు వరకు ప్రభు రెక్కల క్రింద ప్రభు భద్రంగా మిమ్మల్ని కాపాడునుగాక. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ, ఎన్ని పాపాలు లోపాలు మీలో ఉన్నా, మీ కుటుంబంలో ఉన్నా, అవన్నీ ఈరోజు యేసు రక్తం ద్వారా కడుగబడి మిమ్మల్ని నీతి మందులుగా మార్చి మీ ప్రార్థన ఫలించే విధంగా దీవించి కాచి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యు. ఎన్నెన్నో పాపాలు చేసిన, ఎన్నెన్నో లోపాలున్నా, నీ ప్రేమ మాత్రం వదలలేదే, నీ కృప మాత్రం విడువలేదే. యేసయ్యా యేసయ్యా, ఎందుకయ్యా ఇంత దయా.